గత వారం రోజులుగా ఎస్ఆర్ఎస్పి నీటి కొరకు రైతులు చేస్తున్న ఆందోళనలో భాగంగా ఈరోజు భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జైత్యాలలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఏదైతే రైతులను పై పెట్టిన కేసులను వెంటనే వెత్తివేయాలా, ఎస్ఆర్ఎస్పి నీటిని ఖచ్చితంగా రైతులకు విడుదల చేసినట్టుంటే ఈ మొక్కజొన్న కానీ వరికి ఇప్పుడు అవసరం ఉన్న నీరుని ఉపయోగించుకోవడానికి వీలుంటుంది. ఖచ్చితంగా విడుదల చేయని పక్షంలో రైతుల పక్షాన భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మేము ఆందోళన చేపడతాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా మేము ఆందోళన చేస్తాం. ఏదైతే రైతుల పంటలు ఇప్పుడే అవి పుట్ట దశకు అంటే ఏది మొక్కజొన్న వచ్చి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. శాఖ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్ చైరస్తాలో ధర్నా చేసి ఆర్డీఓ గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది. ఏదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 15 TMC నీళ్లు ఉన్నప్పటికీ కూడా కేవలం ఈ యొక్క రైతాంగాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క మొక్కజొన్న సోయాబీన్ తదితర పసుపు పంటలకు వేలాదిగా పెట్టుబడులు పెట్టి ఎండిపోతున్నటువంటి తరుణంలో, వర్షాలు లేక ఎండిపోతున్నటువంటి తరుణంలో, నారుమడులు ఎండిపోతున్నటువంటి సమయం లోపల కేవలం ఒక 1.5 TMC నీళ్లు కావాలని ఈ యొక్క శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టు రైతాంగం అంతా కూడా కోరుతున్నటువంటి కొట్లాడుతున్నటువంటి సమయంలో ఈ యొక్క ప్రభుత్వం కనికరించక ఆ యొక్క అటువంటి రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఇయ్యాల గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ప్రాజెక్టు పరిధి లోపల మరియు ఆయకట్టు ప్రాంత పరిధి గ్రామంలోపల 143 సెక్షన్ అమలు చేసి ఈ యొక్క రైతాంగాన్ని ఉక్కు పాదంతో తుంగలోకి తొక్కుతూ ఈ యొక్క నీరుని విడుదల చేయక అరిగోస పెడుతున్నారు. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం, నేను వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క ఆయకట్టు రైతాంగానికి నీరుని విడుదల చేసి ఈ యొక్క పంటలని కాపాడే బాధ్యత పూర్తి బాధ్యత కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని తెలియజేస్తూ లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున కూడా
ఆందోళన నిర్వహించి రైతాంగాన్ని అందరికీ కూడా సమాయత్తం చేసి ఈ యొక్క పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు నిర్వహించి ఈ యొక్క ప్రభుత్వానికి కనుగొట్టు కలిగించే విధంగా కొట్లాడతామని తెలియజేస్తున్నాను. భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఏదైతే ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు జిల్లాలు ఉన్నాయో నిజామాబాద్ నిర్మల్ జగిత్యాల జిల్లా లోపల ఎస్ఆర్ఎస్పి లోపల 16 టీఎంసీల నీళ్లున్నా కానీ కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళ పట్టణాలకు సిద్దిపేటకు కానీ గజ్వేల్కు కానీ సింధూర్ ప్రాజెక్టు నుంచి నీళ్లు తరలించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఆయకట్టు రైతులను ఎండబెట్టి వాళ్ళు తీసుకుపోతున్నారు. దానికి నిరసనగా ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము ధర్నాలు రాష్ట్ర రూపంలో చేపట్టడం జరిగింది. అయ్యా కేసీఆర్ గారు ఏమంటే తాగునీటికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఒక సాగుతోటి నువ్వు అధ్యస్తున్నావు. దాన్ని మేము భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఒకవేళ గిట్ట ఈ విధంగా గిట్ట చేసినట్టయితే రానున్న రోజులలో ఆందోళన తప్పదని చెప్పేసి హెచ్చరించడం జరిగింది. ఈరోజు నియోజకవర్గ ఆధ్వర్యంలో ఈరోజు రాస్తారోగ ఏసీ ఆర్డీఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి కేసీఆర్ గారికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, ఈరోజు రైతు లేనిదే రాజ్యం లేదని చెప్పుకునే నువ్వు మరి పొలాలు వేసుకునేదాకా మరి నీకు సోయి లేదా? మరి పొలాలు వేసుకున్న తర్వాత ఇప్పటికైనా మరి వాటర్ లేదు, సమస్య ఇబ్బంది ఉంటుంది, మరి రైతాంగం నష్టపోతుందని వ్యవసాయ శాఖ వారికి మొదలే హెచ్చరికలు చేసి మరి రైతాంగాన్ని పొలాలు వేసుకోకుండా చేసే బాధ్యత గవర్నమెంట్కి ఉండదా అని నేను భారతీయ కిసాన్ మోర్చా నుండి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రైతాంగం అయ్యా ఒక టీఎంసీ వాటర్ ఇడు, ఆ టీఎంసీ ఇచ్చినట్టయితే ఒక వారం రోజులు మరి నార్లు ఎండిపోకుండా ఉంటాయి, మరి వర్షాలు గిట్ట బాగుంటే రైతాంగం కూడా బాగుంటుంది, వేసిన పొలాలు నష్టపోకుండా ఉంటారని చెప్పి మొర పెట్టుకుందామని వస్తే నువ్వు వారిని అరెస్ట్ చేసి కేసులు పెట్టడం జరిగింది. దేశర్థిగా నువ్వు వెంటనే వారి కేసులు ఎత్తివేయాలి, లేకపోతే 2019 రైతులు ఏవైతే నువ్వు కేసులు పెట్టినావో ఇక్కడ నిజామాబాద్ నీ బిడ్డనే ఉన్నది, ఎక్కడో లేదు, నీ బిడ్డకే ఇక్కడ 2019 దుఃఖాలు చూపిస్తారు. ఎందుకంటే ఇప్పటికీ ఆల్రెడీ ప్రజలకు అర్థమైంది కేసీఆర్ పాలన ఎట్లుందంటే 4 స్తంభాల ఆట ఉంది. ఈ 4 స్తంభాల ఆట ఎన్ని రోజులు దాగది? ఎందుకంటే తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నది రైతాంగం కానీ బలుగు బడైన వర్గాలు కానీ అందరూ బాగుండాలని చెప్పి చేసుకునే కార్యక్రమం. ఈరోజు రైతులను నడ్డి విడిచే కార్యక్రమాలు చేస్తున్నావు కనుక నీకు 2019 నీ పతనం ఖాయమని చెప్పి కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది.